ఎలిగెంట్ గా ఉంది. ఓ కొడలి పనిలో ఉన్నట్టుందిలే, తర్వాత కాఫీ తీసుకొచ్చి. ఇంకా నా కోడల పనిలో ఉంది, కాఫీ అడిగి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అనుకుంటుంటే, ఇప్పుడు లేచి అత్తమ్మ కాఫీ అంటావా? నేను అనుకున్నా ముసలేగా జల్దీ లెగుస్తుంది, నేను లేవగానే కాఫీ ఇస్తున్నాను. నేను నిన్న ఎలా కన్నారే? ఓ అత్తమ్మ, మా అమ్మ నాన్ననయ్య మనకు. ఎందుకమ్మా? వాళ్ళు కనడం వల్లనే నీకు కోడలుగా వచ్చాను. ఈ కథ బాగానే ఉంది, నేను పుట్టకపోతే నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నట్టు. ఈ భూమి మీద పిల్లలే లేనట్టుగా, నాకు కోడలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నేను నమ్మి బంగారం లాంటి పని పిల్లలు పంపించినాగా. సర్లే, దానికైనా ఫోన్ చేద్దాం. హలో, ఎవరు? నేను. నేనేంటి నేను? మీ అమ్మ బాబులు పేరు పెట్టలేదా? పెట్టారు, మరి చెప్పి సాగు. త్రిపుల్ టూ లక్ష్మి. అమ్మగారు అమ్మగారు అమ్మగారు. అంత వినయం వద్దులేవే, మా ఇంటికి పనికిరా. నేను రాలేను అమ్మగారు. ఎందుకు? కొత్త కూడా వచ్చింది నీతో పని అంటే అన్నారు కదా అమ్మగారు. సరే సరే వస్తున్నా. అమ్మగారు, రాజు ఎన్ని రోజులు అవుతుంది నేను చూసి? 2 రోజులేగా. ఆయన పని మనిషి మీద ఎంత ప్రేమ ఎందుకో? అయినా నీకేం తెలుసే, గుడ్డు పొదికి కోడైనప్పుడు, కోడి తల్లికి రాదు అనుకున్న పని మనిషి వచ్చినప్పుడు అమ్మగారికి ఎంత ఆనందమో. అమ్మగారు, ఇది మరీ ఓవర్ అయింది. అవునా? అయినా పర్వాలేదు, లాస్ట్ ఒకసారి చెప్తా ప్లీజ్. సరే కానీ. ఏ కోడలా, ఏమన్నావే నువ్వు? నువ్వు లేకపోతే ఎవరు లేరంటావా? నిన్ను నేను తెచ్చుకుంటే వచ్చింది దానివే. మేము అత్తలమే అనుకుంటే మీ కోడలతో పని లేకుండా ఇలా సేవ చేయించుకుంటాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేటి కోడళ్ళే రేపటి అత్తలు. మాకు మీరు సేవ చేస్తేనే రేపు మీ కోడలు మీకు చేస్తారు. అమ్మో, ముసలిది ఉట్టిదే అనుకున్నా కానీ గట్టిదే. నన్ను క్షమించు అత్తమ్మా, నీతో ఎప్పుడు అట్లా మాట్లాడను. అవునా? అయితే పద లోపలికి పోదాం. ఏంటి ఇదంతా నిజమనుకుంటున్నారా అబ్బే? ఎండాకాలంలో చెమటలు పడడం ఎంత నిజమో, అత్త కోడలు కొట్టుకోవడం అంతే నిజం. ఓకేనా? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్రే.